ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు బిల్లు రద్దుపై అసెంబ్లీలో ప్రకటన. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అధికార వికేంద్రీకరణ అనే పేరుతో మూడు రాజధానులుగా విభజిస్తూ గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సిఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. విస్తృత విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, కొత్త బిల్లుపై అన్ని వర్గాలను ఒప్పించి పూర్తి స్థాయిలో త్వరలో అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన అనంతరం గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు సమీపంలోని అమరావతి రాజధానిగా ప్రకటించడమే కాకుండా ఇక్కడ విస్తృతంగా ఏర్పాట్లు కూడా శరవేగంగా ప్రారంభించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలుతో కలిపి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై ప్రజల నుండి మిశ్రమ స్పందన లభించడం కాకుండా అమరావతి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ అనేక నెలలు తెలుగుదేశం పార్టీతో పాటు రాజధాని పరిరక్షణ సమితి పేరుతో అనేక ఉద్యమాలు సాగాయి. కాగా తాజాగా తీసుకున్న నిర్ణయంతో తిరిగి రాజధాని ఎక్కడ ఉంటుంది అన్న నిర్ణయం తెలిసే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.